హాయ్ ఫ్రెండ్స్, మనం ఫేమస్ కంపెనీల యొక్క ప్యాకెట్ల మీద ఇలాంటి ముఖాలను చూస్తూ ఉంటాం. వారి ముఖంతో ఆ ప్యాకెట్లు బ్రాండ్గా మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ మీద ఉన్న చిన్న పాప ఇప్పుడు ముస్లాం కూడా అయిపోయి ఉండొచ్చు. ఆ ప్యాకెట్ మీద ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? మన ఇళ్లలో అప్పుడప్పుడు ఎలకలు మెదులుతూ ఉంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అప్పుడు ఏ ఎలకల బోనో ఎలకల మందో పెట్టి అట్లని సంపేయాలని చూస్తూ ఉంటాం. కానీ ఆ ఎలకలే అప్పుడప్పుడు మీ యొక్క ప్రాణాన్ని కూడా కాపాడుతాయని మీకు తెలుసా? అనుకోకుండా ఎప్పుడైనా ఇక్కడ కనపడుతున్న నెంబర్ కనుక మీకు కంటపడితే వెంటనే మీరు కళ్ళు మూసుకోవడం మంచిది. అదెందుకో మీకు తెలుసా? ఫేమస్ కంపెనీలు అప్పుడప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తూ ఉంటాయి. కానీ అలా లాంచ్ చేసిన వెంటనే సడన్ గా ఆ ప్రొడక్ట్స్ ని ఆ కంపెనీలు ఎందుకు బ్యాన్ చేసేవో మీకు తెలుసా? చిన్నప్పుడు బళ్ళో మనం టీచర్ హోంవర్క్ ఇస్తే ఇంట్లో రాసుంటాం. కానీ మీరు ఎప్పుడైనా లక్షల కోట్ల రూపాయలు విలువైన హోంవర్క్ ని చేశారా? లక్షల కోట్ల రూపాయల హోంవర్క్ లు కూడా ఉంటాయా అని షాక్ అవుతున్నారు కదా. మరి అవేంటో తెలుస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అలా కొన్ని దేశాల్లో హోంవర్క్ చేస్తే కోట్లు ఇస్తుంటే, కొన్ని దేశాల్లో అయితే హోంవర్క్ లనే బ్యాన్ చేశారు. మరి ఆ హోంవర్క్ వల్ల ఆ దేశానికి వచ్చిన ప్రాబ్లం ఏంటో మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా పచ్చడి పొలాల్లోకి వెళ్లారా? వెళ్ళినప్పుడు ఆ పచ్చదనాన్ని చూస్తే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు చిక్కు చిక్కు అనుకుంటూ బటర్ఫ్లైస్ అలా ఎగురుతూ ఉంటాయి. వాటిని చూడంగానే మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆ బటర్ఫ్లైస్ అంత క్యూట్ గా ఉంటాయి. కానీ బటర్ఫ్లైస్ తలుచుకుంటే మీ యొక్క ప్రాణాన్ని కూడా తీసేయగలుగుతాయని మీకు తెలుసా? యూట్యూబ్ లో బాగా డబ్బు సంపాదించిన తర్వాత కొంతమంది ఫేమస్ యూట్యూబర్స్ కొన్ని బ్రాండ్స్ తయారు చేశారు. మరి ఆ బ్రాండ్స్ అంటే మీకు తెలుసా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు ఇదివరకు ఎప్పుడు చూడటువంటి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్టైల్ గా 20 రూపాయలు వాటర్ బాటిల్ కొనుక్కొని నీళ్లు తాగి ఆ బాటిల్ ని అలా నలిపేసి పడేస్తూ ఉంటాం. కానీ మీకు తెలుసా, ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ తో కూడా 5 రూపాయలు వస్తుందని. అంటే ఇప్పుడు ఏమంటారు, బయటకు వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కోకుండా 5 రూపాయలు వస్తుందని బాటిల్ ఏరుకోమంటావా అని అనుకుంటున్నారు కదా. కానీ మీరు అలా బాటిల్ ఏరుకున్నా గానీ ఇక్కడ అంత డబ్బులు రావు. ఆ సిస్టమ్ ఇక్కడ లేదు. మాది ఎక్కడుందో తెలుసా? అయోధ్యలో. అయోధ్యలోని ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మీద ఒక క్యూఆర్ కోడ్ అలాగే ఒక మెసేజ్ రాసి ఉంటుంది. అంటే అయోధ్యలో ఎక్కడైనా వాటర్ బాటిల్ కొనుక్కొని నీళ్లు తాగేసిన తర్వాత ఆ వాటర్ బాటిల్ ని తిరిగి అదే షాప్ లో ఇస్తే వారికి రీఫండ్ గా 5 రూపాయలు వస్తుందని దాని మీద ఉంటుంది. అలా ఎందుకు చేశారంటే, నీళ్లు తాగిన తర్వాత ప్లాస్టిక్ బాటిల్ ని ఎక్కడ పడితే అక్కడ పడేయడం ద్వారా వాతావరణం పొల్యూట్ అవుతుందని అయోధ్యలో అలా అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేశారు. పబ్లిక్ అలా వాటర్ బాటిల్ ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల అవి డ్రైనేజీల్లో నాలాల్లో ఇరుక్కుపోయి ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా ఉందని ఆ సిస్టమ్ ని అమలు చేశారు. అలా బాటిల్ తిరిగి ఇవ్వడం వల్ల 5 రూపాయలు వస్తుందనైనా ప్రజలు వాటర్ బాటిల్ ని ఎక్కడ పడితే అక్కడ పడేయరని ఆ సిస్టమ్ ని పెట్టారు. ఆ టెక్నిక్ ద్వారా పబ్లిక్ లో కూడా ఎంతో అవేర్నెస్ వచ్చింది. 5 రూపాయలు ఎందుకు వదులుకోవడం అని తాగేసిన నీళ్ళ బాటిల్ ని తీసుకెళ్లి రిటర్న్ ఇచ్చి డబ్బులు రిఫండ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత తీసుకున్న ఆ బాటిల్ ని రీసైకిల్ చేసి ఆ కంపెనీలు మళ్ళీ బాటిల్ అని తయారు చేస్తుంది. మరి మీ యొక్క సిటీ కూడా ఇంతకంటే నీట్ గా ఉండాలనుకుంటే ఎటువంటి స్కీమ్ పెట్టాలో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనుషులు తోటి మనుషుల కన్నా కుక్కల్ని ఎక్కువగా ప్రేమిస్తారు అని నేను చెప్పట్లేదు. కొన్ని స్టడీల ప్రకారం తేలింది ఏంటంటే, మనుషులు తోటి మనుషుల కంటే కుక్కల్ని ఎక్కువగా ప్రేమిస్తారంట. ఒకవేళ ఒక కుక్క ఒక మనిషి చావు బతుకుల్లో ఉంటే మీరు ఎవరిని కాపాడుతారు? ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే మనిషి అని అంటారు. కానీ రియాలిటీలో అలా జరగదు. 90% మంది మనుషుల కంటే కుక్కల్నే కాపాడుతారు. కొంతమంది అయితే మనుషుల కంటే కుక్కల్ని ఎక్కువగా నమ్ముతారు. ఎందుకంటే కుక్కలు అనేవి చాలా లాయల్ గా ఫ్రెండ్లీ నేచర్ ని కలిగి ఉంటాయని వాటినే ఎక్కువగా నమ్ముతారు. మరి ఒకవేళ మీకు కుక్కని మనిషిని కాపాడే ఛాన్స్ వచ్చిందంటే రెండిట్లో మీరు ఎవరిని కాపాడుతారో మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇప్పుడు చెప్పబోయే పనిని ఏ దేశం యొక్క ప్రెసిడెంట్ కూడా చేయలేదు. అదేంటంటే, అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ తన సొంత బ్రాండ్ తో ఒక కొత్త స్నీకర్ కంపెనీ లైనప్ ని తయారు చేశాడు. ఆ షూస్ ఎలా ఉంటాయంటే, మనలో చాలా మంది నైక్ జార్డన్ షూస్ తెలియని వారు అంటూ ఉంటారు. ఆ షూస్ మైకేల్ జార్డన్ ని ఇన్స్పైర్ అయి తయారు చేయబడింది. అది బాగా క్లిక్ అవడం వల్ల నైక్ జార్డన్ లో చాలా రకాల షూస్ లాంచ్ అయ్యాయి. అవల బాగా హిట్ అయ్యాయని డొనాల్డ్ ట్రంప్ కూడా తన యొక్క సొంత బ్రాండ్ తో ఒక కొత్త స్నీకర్ లైనప్ ని లాంచ్ చేశాడు. మనలో చాలా మందికి అమెరికా అనే పేరు వినగానే స్నీకర్స్ గుర్తొస్తాయి. ఎందుకంటే అమెరికాలో ఉండే ప్రతి ఒక్కరు స్నీకర్స్ ని బాగా యూజ్ చేస్తారు. మరి ఒక పొలిటీషియన్ అయ్యుండి ఇలా బిజినెస్ మోడల్ ని ప్రమోట్ చేయడం ఎంత వరకు కరెక్టో మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఒక ఫోన్ నెంబర్ ని ఎవ్వరు ఎప్పుడు డైల్ చేయాలనుకోరు. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ ఫోన్ నెంబర్ ని కూడా బ్యాన్ చేసేసారు. మరి ఆ మొబైల్ నెంబర్ ఏంటో తెలుసా? ఇది చాలా డేంజరస్ నెంబర్ అని చెప్పాలి. ఈ నెంబర్ ని ఎందుకు బ్యాన్ చేశారంటే, ఈ నెంబర్ ఎవరికైతే అసైన్ చేశారో వారు ఏదోలా చనిపోతున్నారంట. ఈ నెంబర్ ఎవరైతే పక్క వారికి షేర్ చేస్తారో వాళ్ళు కూడా
చనిపోతున్నారంట. అలా చాలా సార్లు జరగడం వల్ల ఆ నెంబరు మంచి నెంబర్ కాదని దాన్ని బ్యాన్ చేశారు. అప్పటి నుండి ఈ మొబైల్ నెంబర్ ని డార్క్ నెంబర్ అని పిలుస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనలో చాలా మంది ఎక్కువగా జంక్ ఫుడ్స్ తింటూ ఉంటారు, కానీ వెజిటేబుల్స్ ని ఎక్కువగా తినడం వల్ల మనిషి ఎక్కువ కాలం జీవిస్తాడు. ఈ మాట వింటే కొంచెం వింతగా అనిపిస్తుంది కదా, కానీ ఇది నిజం. ఒకవేళ 2050 వరకు ఈ భూమి మీద ఉన్న అందరూ వెజిటేరియన్స్ గా మారిపోతే 2050 కల్లా దాదాపు 7 మిలియన్ల జనాభా తన యొక్క ప్రాణాలని కాపాడుకోగలుగుతారు. వెజిటేబుల్స్ ఎక్కువగా తినడం వల్ల హ్యూమన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగడంతో పాటు ఎన్విరాన్మెంట్ కూడా ఎంతో ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ మాట నేను చెప్పట్లేదు, ఎంతో మంది ప్రొఫెసర్స్ రీసెర్చ్ చేసి చెప్పింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇక్కడ కనపడుతున్న విండోను చూడండి. ఈ విండో అద్దంతో తయారు చేశారు. దీన్ని ఎప్పుడైతే ఫ్లిప్ చేస్తారో దీంట్లో ఉన్న ఇసుక కిందకి జారుతూ ఉంటుంది. అలా ఇసుక ఆ విండో మొత్తం నిండి క్లోజ్ అయిపోతుంది. ఈ మోడల్ ఎందుకు తయారు చేశారంటే, ఈ కిటికీని గనక ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటే తమ యొక్క విండోని క్లోజ్ చేయడానికి పర్దాలు డోర్లు గట్రా వేసుకోనక్కర్లేదు. కేవలం ఆ విండోని ఫ్లిప్ చేస్తే చాలు, ఆ ఇసుక మొత్తం ఆ గాజు విండోలో నిండి బయట ఎండ లోపలికి రాకుండా క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ విండోని తెరుచుకోవాలనుకుంటే మళ్ళీ ఆ విండోని ఫ్లిప్ చేస్తే ఆ ఇసుక అంతా కిందకి వెళ్ళిపోయి బయట ఉన్న రిఫ్లెక్షన్ విండోలో క్లియర్ గా కనబడుతుంది. నిజం చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణ అని చెప్పాలి. ఫ్యాక్ట్ నెంబర్ 7, రోడ్డు మీద ఎవరైనా చిన్నపిల్లలు హెల్మెట్ ధరించి కనిపిస్తే మీరు ఖచ్చితంగా వారిని మెచ్చుకోవాలి, ఎందుకంటే హెల్మెట్లు అనేవి ఎంతో ఉపయోగకరమో చిన్నపిల్లల కంటే మనకే ఎక్కువ తెలుసు. చిన్నపిల్లలు హెల్మెట్ పెట్టుకుంటే చాలా ముద్దుగా ఉంటారు, దాంతో పాటు వారికి సేఫ్టీ కూడా బోనస్ గా లభిస్తుంది. కొంతమంది పిల్లలు పార్కులో సైకిల్ తొక్కేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమంటే ఏ గలీజ్ గా ఉంటది నేను పెట్టుకోను అని అంటూ ఉంటారు. కానీ ఒకవేళ హెల్మెట్ పెట్టి మీరు గనక వారిని చాలా బాగుంది అని మెచ్చుకున్నట్లయితే వారు కూడా హెల్మెట్ ని పెట్టుకోవడం అలవాటు చేసుకుంటారు. పిల్లలకి హెల్మెట్లు అనేవి చిన్నప్పటి నుండి అలవాటు చేయాలి. అలా అలవాటు చేయడం ద్వారా పెద్దయ్యాక కూడా వారు ఎక్కడికైనా వెళ్లాలంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకునే ప్రయాణిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, కుక్కలు చాలా లాయల్ గా ఉంటాయి. అవి ఎంత లాయల్ గా ఉంటాయి అంటే అవి చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా చాలా సిన్సియర్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆడకుక్క పిల్ల మగ కుక్క పిల్ల ఆడుకుంటూ ఒక పోటీ పెట్టుకునే అనుకోండి, అప్పుడు మగ కుక్క పిల్ల ఆడకుక్క పిల్లనే గెలిపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఫిజికల్ గా మగ కుక్క పిల్లలే బలంగా ఉంటాయి, కానీ అవి గెలవకుండా ఆడకుక్క పిల్లల్ని గెలవడానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతుందో ఎవరికి తెలియదు, కానీ ఒక నార్మల్ గేమ్ లో ఎప్పుడు ఆడకుక్కలే గెలుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఎలకలు మనుషుల ప్రాణాలని కాపాడతాయి. ఏంటి బ్రో జోక్ చేస్తున్నావా అని అనుకుంటున్నారా, కానీ ఇది నిజం. పోలీసులు కుక్కలతో పాటు ఎలకలకు కూడా ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎలకలు భూకంపాన్ని ముందుగానే పసిగట్టగలవు. అంతేకాకుండా భూకంపం వచ్చినప్పుడు పడిపోయిన భవనాల కింద మనుషులు ఉంటారు, వారిని గుర్తించడం చాలా కష్టం. అప్పుడు ఆ చిన్న బొక్కలోంచి ఈ ఎలకల్ని లోపలికి పంపి వారెక్కడున్నారో ఈ ఎలకల ద్వారా గుర్తిస్తారు. ఆ ఎలకల వెనక భాగంలో ఒక చిన్న కెమెరాని పెడతారు. అంతేకాకుండా రెఫ్యూజెస్ కోసం ఆ ఎలకల పైన ఒక చిన్న వాకీ టాకీని కూడా పంపిస్తారు. దాని ద్వారా సర్వైవర్ మరియు రెస్క్యూ టీమ్ మధ్యన కమ్యూనికేషన్ ఈజీగా జరుగుతుంది. ఆ ఎలకలు వాటి యొక్క సెన్సెస్ ద్వారా మనుషుల్ని ఈజీగా డిటెక్ట్ చేయగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 10, రామచిలుకలు అలా గాల్లో ఎగురుతుంటే అబ్బా ఎంత చూడముచ్చటగా ఉన్నాయి అని అనుకుంటాం కదా, కానీ రామచిలుకల్లో ఒక బ్రీడ్ ఉంది, అవి అసలు ఎగరని కూడా ఎగరలేవు. ఆ బ్రీడ్ పేరే కకాపు. ఆ రామచిలుకలు అస్సలు ఎగరలేవు, దానికి కారణం వాటి యొక్క బరువు. అవి నార్మల్ రామచిలుకల కంటే చాలా పెద్దగా ఉంటాయి, దాదాపు ఒక గిన్ని కోడి సైజ్ లో ఒక్కొక్క రామచిలుక ఉంటుంది. దాని కారణంగా వాటి యొక్క వింగ్స్ ని సరిగ్గా అవి మెయింటైన్ చేయలేవు. ఆ ప్యారెట్స్ ఎక్కువగా చెట్ల మీద ఉండడానికి ఇష్టపడతాయి, మరియు క్యామఫ్లేజ్ చేయడంలో అవి ఎంతో ఎక్స్పర్ట్ గా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11, ఎలాన్ మస్క్ తయారు చేసిన సైబర్ ట్రక్ గురించి మనలో చాలా మంది వినే ఉంటారు. మొదట్లో ఈ ట్రక్ ని తయారు చేసినప్పుడు చాలా మంది దీన్ని ఇష్టపడ్డారు. ఇది చూడడానికి ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో ఎంతో అందంగా ఉంటుంది, కానీ ఆ కార్ యొక్క బాడీ మీద తుప్పు పట్టడం స్టార్ట్ అయింది. ఆ కార్ కొన్న చాలా మంది ఆ కార్ కి తుప్పు పడుతుందని కంప్లైంట్ ఇచ్చారు. ఆ కార్లు కొన్న చాలా మంది ఓనర్లు ఫ్యూచరిస్టిక్ కార్ అనుకుని కొనుక్కుంటే రస్ట్ ప్రూఫ్ కార్స్ కూడా ఇవ్వలేకపోయారని చాలా మంది కంప్లైంట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 13, మనలో చాలా మంది పొద్దున్నే ఆఫీస్ కి కాలేజీలకి వెళ్లే కంగారులో బ్రేక్ఫాస్ట్ చేయడం మర్చిపోతూ ఉంటాం. చాలా మంది మైండ్ సెట్ కూడా అలానే ఉంటుంది, పొద్దున్న తినకపోతే ఏముంది మధ్యాహ్నం లంచ్ గట్టి కొడేద్దాం అనుకుంటారు. కానీ కొన్ని రీసెర్చ్ ద్వారా తేలింది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం వల్ల హార్ట్అటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అది కూడా చిన్న చితిక హార్ట్అటాక్ కాదు, 35% హార్ట్అటాక్ రేటు టిఫిన్లు చేయకపోవడం వల్లే ఉంటుంది. అలా చెప్పే కదా అని ఇంట్లో టిఫిన్ చేయకుండా వీధి చివరినున్న బడ్డీ కొట్టి దగ్గర మైసూరు బజ్జీలు తింటే ఆ నూనెకే మీకు ముందు హార్ట్అటాక్ వచ్చేది. అందుకే శుభ్రంగా లేట్ అయినా గానీ పొద్దున్న ఇంట్లోనే 2 ఇడ్లీలు ఏవో తీరేసి పోతే మన బాడీ చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13, పెంగ్విన్స్ చూడడానికి ఎంతో అందంగా క్యూట్ గా ఉంటాయి. అవి అలా బుడిబుడి అడుగులు వేసుకుంటూ నడుస్తుంటే చూడడానికి ఎంతో ముద్దుగా ఉంటాయి, కానీ అవి దగ్గరకు వచ్చి నోరుని గనక తెరిసాయనుకో చూడడానికి ఆ పెంగ్విన్ చాలా భయంకరంగా కనబడుతుంది. పెంగ్విన్ నోట్లో చాలా బ్రెజిల్స్ ఉంటాయి, అంటే మన బ్రష్ మీద ఎన్ని పళ్ళు ఉంటాయో అన్ని పళ్ళు ఆ పెంగ్విన్ నోట్లో ఉంటాయి. అది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. పెంగ్విన్స్ ఎప్పుడైనా నోరు తెరిచినప్పుడు వి షేప్ ఆకారంలో తెరుస్తాయి, అప్పుడు నోట్లకు గనక మీరు చూసినట్లయితే పెంగ్విన్ చుట్టుపక్కల కూడా మీరు ఇంకెప్పుడు వెళ్ళరు. ఫ్యాక్ట్ నెంబర్ 14,
టర్కీ దేశంలో గనక మీరు కార్ డ్రైవ్ చేస్తూ అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి, అప్పుడు మీకు రోడ్డు పక్కన ఒక సైన్ బోర్డు కనిపిస్తుంది. అది కూడా ఒక యాక్సిడెంట్ అయిన కార్ మీద. ఆ సైన్స్ మీద స్పీడ్ లిమిట్ బోర్డులను అమర్చి ఉంటారు. అలా యాక్సిడెంట్ అయిన కార్లని రోడ్ల పక్కన ఎందుకు పెట్టారంటే, ఆ కార్లను చూసైనా గానీ ఆ స్పీడ్ లిమిట్ తగ్గించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారని, అలా ఏ స్పీడ్ లో యాక్సిడెంట్ అయినాయో ఆ కార్లకి ఆ సైన్ బోర్డులు తగిలించి అలా రోడ్ల పక్కన పెడుతూ ఉంటారు. ఇక అది చూసినప్పుడల్లా కార్ డ్రైవర్స్ గుండె ఒక్కసారి జలదరించుకొని ఎంత ఆదమర్పుగా ఉన్నా గానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు. మరి ఈ సిస్టమ్ గనక ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతే ఏ విధంగా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. నా అభిప్రాయం ఏంటంటే, సైన్ బోర్డులు చూసి యాక్సిడెంట్ అయిన కార్ల యొక్క సైన్ బోర్డులను చూసి డ్రైవర్లు స్లోగా వెళ్తారేమో లేదో తెలియదు, కానీ అలా యాక్సిడెంట్ అయిన కార్లని అటు ఇటు చూసి స్క్రాప్ కి ఎత్తుకెళ్లిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 14, ఒక్కసారి ఇక్కడ కనపడుతున్న ఇమేజ్ చూడండి. ఇక్కడ ఒక పాత వైట్ టెలిఫోన్ కనబడుతుంది. ఆ ఫోన్ ఒక యాంటిక్ పీస్, అది ఒక మ్యూజియం లో ఉంచబడింది. మరియు దాని కింద ఒక అద్భుతమైన కోట్ కూడా వారు పెట్టారు. అదేంటంటే, ఫోన్లకు వైర్లు ఉన్నప్పుడు మనుషులు ఫ్రీగా ఉండేవారు, ఎప్పుడైతే ఫోన్లు వైర్ ఫ్రీగా ఉన్నాయో మనుషులు కూడా ఫ్రీగా లేరు. ఒకప్పుడు ఈ ఫోన్లు కేవలం మాట్లాడుకోవడానికి ఉపయోగించేవారు, మిగతా టైం అంతా చుట్టుపక్కల వారితో ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడడానికి కేటాయించేవారు. కానీ ఇప్పుడు మనం మనుషుల కన్నా ఫోన్లకి ఎక్కువగా అటాచ్ అయిపోయాం. ఫ్యాక్ట్ నెంబర్ 16, ఈ ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు తమ యొక్క బ్రాండ్ ఏదైనా సక్సెస్ అయిందంటే అదే బ్రాండ్ ని రకరకాల ఫ్లేవర్ లో తయారు చేసి మరికొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తుంది. కానీ ఆ ఫ్లేవర్స్ ఎక్కువ రోజుల పాటు నడవు, వాటి యొక్క ప్రొడక్షన్ ని వెంటనే ఆపేస్తారు. దాని వెనక ఉన్న కారణం ఏంటంటే, వాటి యొక్క టేస్ట్ బాగాలేకపోవడమో లేదా అవి తాగడం వల్ల మనుషులకి అనారోగ్యాలు రావడమో లాంటి అనేక కారణాలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కోకాకోలా బ్రాండ్ లోని బ్లాక్ ని చూసినట్లయితే ఇది కాఫీ ఫ్లేవర్ తో తయారు చేసిన బ్లాక్ కోలా. దీన్ని 2008లో లాంచ్ చేశారు. ఆ కోలాను ఎప్పుడైతే తయారు చేశారో అప్పటి నుండి కంపెనీ యొక్క సేల్స్ అమాంతం పడిపోవడం మొదలయ్యాయి. ఇంకా అది చూసి వెంటనే దాని యొక్క ప్రొడక్షన్ ని ఆపేశారు. అలాగే క్రిస్టల్ పెప్సీ కూడా ఒక రకమైన పెప్సీ, కానీ అది వాటర్ లాగా క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా కనిపించేది. దాని టేస్ట్ బాగున్నా గానీ జనాలు దాన్ని ఎక్కువగా తాగలేదు, ఎందుకంటే ఇది ఇంత క్లియర్ గా ఉండి పెప్సీ టేస్ట్ ఇస్తుందంటే దీని లోపల ఏవో కెమికల్స్ కలుపుంటారని జనాలు దాన్ని తాగడం మానేశారు. ఆ డ్రింక్ మీద అనేక కాంట్రవర్సీస్ డిబేట్స్ జరిగాయి. దాని కారణంగా జనాలు ఆ పెప్సీని తాగడం మానేశారు. ఇక సేల్స్ లేకపోవడం వల్ల ఆ ప్రోడక్ట్ ని కూడా పెప్సీ కంపెనీ బ్యాన్ చేసేసింది. ఆ తర్వాత మెక్లీన్ డీలక్స్ అనే పేరుతో ఒక బర్గర్ ని లాంచ్ చేశారు. ఆ బర్గర్ చాలా తక్కువ ఫ్యాట్ తో తయారు చేయబడిందని వారు క్లెయిమ్ చేశారు. ఆ బర్గర్ తినడం వల్ల ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ బాడీకి పట్టదు కాబట్టి అది ఆరోగ్యకరమైన బర్గరే అని వారు క్లెయిమ్ చేశారు. కానీ జనాలు అందులో ఫ్యాట్ తక్కువగా ఉన్నా గానీ ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉన్నాయని కంప్లైంట్స్ వచ్చాయి. అంతేకాకుండా దాని యొక్క టేస్ట్ కూడా అంతంత మాత్రమే ఉంది. దాని కారణంగా ఆ బర్గర్ ని కూడా బ్యాన్ చేయాల్సి వచ్చింది. ఇవే కాదు, వీటితో పాటు అనేక ప్రొడక్ట్స్ ని కూడా బ్యాన్ చేశారు. కొన్ని కొన్ని దేశాల్లో ఆ ఫ్లేవర్స్ ఎంత హిట్ అయినా గానీ ఆ దేశంలోనే యూజ్ చేస్తారు, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ ఎంత బాగున్నా గానీ పక్క దేశాల్లో అస్సలు ఇష్టపడరు. ఫర్ ఎగ్జాంపుల్, జపాన్ దేశంలో ఉండే లేస్ ఫ్లేవర్స్ గనక ఇండియాలో పెడితే ఆ ప్యాకెట్లని ఒక్కడు కూడా కొండు. కానీ జపాన్ లో ఆ లేస్ ప్యాకెట్లని కుప్పలు తెప్పలుగా కొనేస్తారు. జపాన్ లో పెరీ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్, లిచీ ఫ్లేవర్, అలా ఫ్రూట్ ఫ్లేవర్స్ తో కూడా లేస్ చిప్స్ ని అమ్మేస్తారు. బయట దేశాల్లో ఎక్కువగా బీఫ్ మరియు పోక్ తో చేసిన ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ అవే ఇండియాలో అయితే బ్యాన్. మరి ఇండియాలో ఏ ప్రొడక్ట్ ని మీరు బ్యాన్ చేయాలనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 18, మనం చిన్నతనంలో స్కూల్కి వెళ్లే ముందు టీవీ ఆన్ చేసినప్పుడు పాటల ప్రోగ్రామ్ వచ్చేది. అలా మధ్య మధ్యలో కొన్ని యాడ్స్ వస్తూ ఉండేవి. ఆ యాడ్స్ లో చైల్డ్ ఆర్టిస్టులు యాక్ట్ చేసేవారు. చూడడానికి ఆ యాడ్స్ చాలా బాగుండేవి, దాంతో పాటు ఆ యాడ్స్ మనకి చాలా నచ్చేవి కూడా. అలా యాడ్స్ లో నటించిన వారు సమయంతో పాటు ఇప్పుడు పెద్దగా కూడా అయిపోయి ఉంటారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా, చిన్నప్పుడు మనం యాడ్ లో చూసిన పిల్లలు ఇప్పుడు ఎలా ఉండి ఉంటారు? అయితే ఇప్పుడు చూద్దాం. మనం చిన్నప్పుడు కాంప్లాన్ అడ్వర్టైజ్మెంట్ లో ఈ ఇద్దరు చిన్న పిల్లల్ని చూసే ఉంటాం, కానీ వారు ఇప్పుడు బాలీవుడ్ లోనే ఫేమస్ యాక్టర్స్ గా ఉన్నారు. వారే షాహిద్ కపూర్ మరియు ఆయిషా ఠాకూర్. అలాగే రస్నా యాడ్ లో కనిపించిన ఈ చిన్న పాప పేరు అంకితా జాన్వి. చాలా తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా కూడా ఈమె పనిచేసింది. అలాగే సన్డ్రాప్ ఆయిల్ యాడ్ లో దూకుతూ కనిపించే పిల్లవాడు ఎవరో తెలుసా? ఇతని పేరు నిశాంత్ మెహ్రా. ఇతను ఒక అథ్లీట్. ఇతను ముంబై ఎఫ్సీ కి క్యాప్టెన్ గా కూడా ఉన్నాడు. చూసారా, సమయంతో పాటు ఆ పిల్లలు కూడా ఎలా పెరుగుతూ వచ్చారు. ఇన్ని యాడ్ల గురించి చెప్పినా గానీ పార్లేజీ గురించి చెప్పకపోతే వేస్టే అని చెప్పాలి, ఎందుకంటే పార్లేజీ కి ఇండియా మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ప్యాకెట్ పార్లేజీయో కాదో తెలుసుకోవాలంటే ఆ ప్యాకెట్ మీద ఉన్న చిన్న పిల్లని చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఆ పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ మీద ఉన్న ఆమె పేరు నీరు దేశ్ పాండే. ఇప్పుడు ఆమె వయసు దాదాపు 70 పైనే ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం ఆ యాడ్ లో ఉన్నది ఆమె కాదు, పార్లేజీ కంపెనీ ఆ పాప యొక్క ఐడెంటిటీ తెలియకుండా జాగ్రత్త పడుతుందని చెప్తున్నారు. 1960s లో డిజిటల్లీ క్రియేట్ చేసిన ఫోటోగా మరి కొంతమంది చెప్తున్నారు. మరి ఇందులో నిజం ఎంతవరకు ఎవరికి తెలియదు. పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ మీద ఉన్న అమ్మాయి గురించి మీకు తెలిసినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 19, ఫ్రాన్స్ దేశం యొక్క ప్రెసిడెంట్ కొన్ని వింతైన వ్యాఖ్యలు చేశాడు. ఫ్రాన్స్ దేశం యొక్క ప్రెసిడెంట్ పేరు ఇమాన్యుయల్ మాక్రాన్. అతని యొక్క వయసు 43 ఏళ్లు. మరి అతని భార్య అతనికంటే 25 ఏళ్లు పెద్దది, అంటే ఆమె వయసు 68 ఏళ్లు. వారిద్దరు ఎప్పుడు కలుసు
కలుసుకున్నారంటే, ఇమాన్యుయల్ కి 15 ఏళ్ల వయసప్పుడు వాళ్ళిద్దరు కలుసుకున్నారని చెప్పాడు. ఇప్పుడు ఆయన వైఫ్ గా ఉన్న ఆమె అప్పట్లో అతనికి టీచర్ గా పనిచేసేదాన్ని. అంతేకాకుండా అతను ఆమెకి ఫస్ట్ హస్బెండ్ కాదు, సెకండ్ హస్బెండ్. దాని కారణంగా అతనికి ఒక స్టెప్ సన్ కూడా ఉన్నాడు. అతని వయసు 46 ఏళ్ళు. అంటే అతని స్టెప్ సన్ అతనికంటే 3 ఏళ్ళు పెద్దోడు. ఇది చాలా వియర్డ్ లైన్ అప్ అని అనుకుంటున్నారు కదా, కానీ ఇది ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 20, జపనీస్ దేశంలో ఉపయోగించే టేపులు ఈ ప్రపంచంలోని అన్ని టేపుల కంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అవి ఎందుకంత స్ట్రాంగ్ గా ఉంటాయంటే, జపాన్ లోని టేపులు ముందుగానే ఓపెన్ వస్తాయి. అదే ఇండియాలోని టేపులు ఓపెన్ చేయాలంటే ముందుగా దాని యొక్క స్టార్టింగ్ ఎక్కడుందో వెతుక్కుంటూ కష్టపడి దాన్ని తీయాల్సి వస్తుంది. ఒక్కోసారి మన యొక్క గోర్లు చిన్నగా ఉంటే ఆ టేపును తీయడం కూడా చాలా కష్టంగా మారిపోతుంది. కానీ జపాన్ దేశంలోని టేపులు ఆల్రెడీ ఓపెన్ అయ్యే వస్తాయి. అందుకే జపాన్ ఈ చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టడం వల్లే అంత డెవలప్డ్ కంట్రీగా మారింది. 2017లో కాలిఫోర్నియాలో మంటలు చెలరేగాయి. ఆ మంటల నుంచి కాపాడుకోవడానికి కాలిఫోర్నియాలోని రైతులు తమ యొక్క జంతువుల్ని, మందని, పొలాలని వదిలిపెట్టి సేఫ్ ప్లేస్ కోసం పరిగెత్తారు. అప్పుడు మేకలను కాయడానికి ఒక కుక్కని కాపలాగా పెట్టారు. దాని పేరు ఓడిన్. మంటలు చెలరేగినప్పుడు ఆ కుక్క మనుషుల్లాగా పారిపోలేదు, ఆ మేకలతో పాటు అక్కడే ఉండిపోయింది. కొద్దిసేపటికి మంటలు ఆరిపోయిన తర్వాత ఓనర్ తిరిగి వచ్చినప్పుడు ఆ కుక్కతో పాటు మేకలన్నీ బ్రతికే ఉన్నాయి. ఆ మేకల గుంపులో సేఫ్టీగా ఒక జింక కూడా బోనస్ గా జాయిన్ అయింది. మరి ఆ మేకలన్నీ ఎలా బ్రతికాయంటారు? ఆ కుక్కే ఆ మేకల మందని ఆ మంటల్లో పడకుండా తరిమి కాపాడింది. అలా సేఫ్ గా మేకలతో పాటు జింక కూడా మంటల్లో కాలకుండా బతికిపోయింది. తెలివితేటలున్న కుక్క గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 23, కాలిఫోర్నియా దేశం 1901 సంవత్సరంలోనే హోంవర్క్ లని బ్యాన్ చేసేసింది. అలా ఎందుకు బ్యాన్ చేశారంటే, పిల్లలు హోంవర్క్ లు రాసి రాసి అసలు చదువు మీదే వారికి ఇంట్రెస్ట్ పోతుందని బ్యాన్ చేసేసారు. అలా వారు హోంవర్క్ లను బ్యాన్ చేసేసి ఆ టైంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, పిల్లలకి కొత్త కొత్త విషయాలు నేర్పించే ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేశారు. నిజం చెప్పాలంటే అది చాలా అడ్వాన్స్డ్ థాట్ అని చెప్పాలి. 100 సార్లు బైహార్ట్ చేసి రాయడం కంటే ఒక్కసారి ప్రాక్టికల్ గా ఆ పని చేస్తేనే మనకి అది బాగా గుర్తుండిపోతుంది. మరి ఇదే సిస్టమ్ ఇండియాలో కూడా పెట్టాలనుకుంటే మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 24, మీరు ఎప్పుడైనా ఇంత సాడ్ గా కనిపించే క్యాప్సికమ్ ని చూసారా? ఈ క్యాప్సికమ్ చూడడానికి సాడ్ గా కూర్చున్న ఒక బొమ్మలా ఉంది. ఈ క్యాప్సికమ్ ని కూరండాలంటే ముందుగా దాన్ని అడగాలి, అసలు నువ్వు సాడ్ గా ఉండడానికి కారణం ఏంటి అని అడగాలనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 26, స్టీవ్ జాబ్స్ ఒకసారి గూగుల్ కంపెనీకి కాల్ చేశాడు. కాల్ చేసి ఏం చెప్పాడంటే, గూగుల్ స్పెల్లింగ్ లో కనిపించే ఎల్లో కలర్ ఓ లో ఏదో లోపం కనపడుతుందని చెప్పాడు. మొదటి నుండే ఆ ఓ అనే అక్షరం చాలా డల్ గా కనిపించింది. ఆ తర్వాత గూగుల్ కంపెనీ దాన్ని చెక్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, గూగుల్ ని అప్డేట్ చేసినప్పుడు ఆ ఎల్లో కలర్ ఓ బాగా డిమ్మిగా అయిపోయింది. అది గమనించి ఆ తర్వాత ఆ ఓ ని మళ్ళీ బ్రైట్ గా మార్చారు. అలాగే స్టీవ్ జాబ్స్ ఒకసారి ఇండియాలోని కరోలీ బాబాని దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. ఆ బాబా యొక్క జ్యోతిష్యాన్ని స్టీవ్ జాబ్స్ చాలా ఎక్కువ నమ్ముతాడు. ఆయన చెప్పిన విషయాలు బట్టే స్టీవ్ జాబ్స్ డిసిజన్స్ కూడా తీసుకుంటాడు. ఫ్యూచర్ లో జరగబోయే విషయాలు కూడా స్టీవ్ జాబ్స్ కి అలా ముందుగా తెలిసిపోవడం వల్ల అతను చేసే ప్రతి పని సక్సెస్ఫుల్ గా చేయగలిగాడు. అలాగే మన లైఫ్ లో కూడా ముందుగా జరగబోయే కొన్ని విషయాలు గనక తెలుసుకున్నట్లయితే దాన్ని మరింత అందంగా మనం మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం గురించి ముందే తెలిస్తే ఆ ప్రాబ్లం ని మనం ముందుగానే సార్ట్ చేసుకుని క్లియర్ చేసుకోవచ్చు. మన దేశంలోని రాజకీయ నాయకులు కూడా ఎక్కువగా ఇలా జ్యోతిష శాస్త్రవేత్తల్ని నమ్ముతూ ఉంటారు. మరి వాళ్ళు చెప్పే జరుగుతాయో జరగవో కానీ ఇండియాలో ఇటువంటి బాబాలకి డిమాండ్ మాత్రం చాలానే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 27, టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రామ్ ని మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. టామ్ అండ్ జెర్రీ అనేది మనందరికి చైల్డ్హుడ్ లో ఒక పార్ట్ గా మారిపోయే ఉంటుంది. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, అసలు టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రామ్ ని అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 81 సంవత్సరాలైంది. దాని లెక్కను చూసుకున్నట్లయితే టామ్ అండ్ జెర్రీ యొక్క ఏజ్ ఇప్పటికి 81 సంవత్సరాలు దాటే ఉంటాయి. వాటి యొక్క ఏజ్ కంపారిజన్ చేసుకున్నా గానీ టామ్ అండ్ జెర్రీ ఏజ్ లు 80 నుండి 85 మధ్యలోనే ఉంటాయి. కానీ షోలో చూసుకున్నట్లయితే అవి ఎప్పుడు యంగ్ గానే కనబడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 28, ఇక్కడ కనపడుతున్న మహిళను చూడండి, ఈమె ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న మహిళగా చెప్పుకుంటారు. ఈమె పేరు లిండా వాల్ఫేర్. ఈమె దాదాపు 23 సార్లు పెళ్లి చేసుకుంది. ఒకవేళ ఛాన్స్ దొరికితే 24 సార్లు కూడా పెళ్లి చేసుకోవడానికి ఈమె రెడీ. ఇన్ని పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల ఈమెకి వరల్డ్ రికార్డ్ కూడా లభించింది. ఫ్యాక్ట్ నెంబర్ 29, ఈ స్టోరీ చాలా క్రీపీగా ఉంటుంది. 1995లో ఒక వ్యక్తి యొక్క హార్ట్ ని ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఎవరైతే డోనర్ హార్ట్ ని డొనేట్ చేశాడో అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అప్పుడు ఆ హార్ట్ ఎవరికైతే డొనేట్ చేశారో ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి యొక్క భార్యని పెళ్లి చేసుకున్నాడు. దాని వల్ల చనిపోయిన తన భర్త యొక్క గుండె మళ్ళీ తనకి దక్కింది. కానీ భయంకరమైన విషయం ఏంటంటే, కొన్నేళ్ల తర్వాత అతను కూడా ఊరేసుకుని చనిపోయాడు. మరి అతను కూడా ఎందుకు ఊరేసుకుని చనిపోయాడో ఎవరికి తెలియదు, కానీ ఇది ఒక క్రీపీ స్టోరీగా మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 30, ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు పొట్టిగా ఉన్న వ్యక్తి రికార్డు ఇండియాలో ఉంది. అతని పేరు గుల్ మొహమ్మద్. అతను 1957 లో జన్మించాడు. ఆ తర్వాత 1997 లో అతను చనిపోయాడు. అతను తన జీవితం మొత్తం ఒక మంచి లైఫ్ నే అనుభవించాడు, కానీ అతని యొక్క హైట్ 1 ఫీట్ మాత్రమే. పుట్టినప్పుడు అందరిలానే అతను నార్మల్ గానే పుట్టాడు. కానీ ఆ హైట్ కు చేరుకోగానే ఒక జెనెటిక్ డిసార్డర్ వల్ల అతని ఎదుగుదల ఆగిపోయి అంత హైట్ లోనే తన యొక్క ఎదుగుదల ఆగిపోయింది. అప్పట్లో హైట్ తక్కువగా ఉండడం వల్ల ఇప్పుడున్న
ఉన్నంత అవేర్నెస్ ఉండేది కాదు. దాని కారణంగా అతను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేవాడు. ఫ్యాక్ట్ నెంబర్ 31, ఇక్కడ కనపడుతున్న వ్యక్తిని చూడండి. ఇతను 2 ఏళ్లు కష్టపడి తన ఇంటి పరిసరాలని మొత్తం ఇలా పూల తోటగా మార్చేశాడు. అలా ఎందుకు చేశాడంటే, అతని యొక్క భార్య బ్లైండ్, ఆమె ఫ్లవర్స్ ని స్మెల్ చేయగలదు. దాని కారణంగానే ఆమెకి ఫ్లవర్ స్మెల్ అంటే చాలా ఇష్టం అంట. ఆమె చూడలేదు కానీ పూల యొక్క స్మెల్ ని పీల్చగలదు. కాబట్టి ఆమె మీద ప్రేమతో ఆమె యొక్క భర్త తన యొక్క ఇంటి చుట్టూ పరిసరాలను మొత్తం పూల తోటగా మార్చేశాడు. దాని కారణంగా అతని యొక్క భార్యకి ఎప్పుడు ఆ పూల యొక్క వాసన వస్తూ ఉంటుందని అలా చేశాడు. నిజంగా వావ్ కదా. మరి ఈమె యొక్క హస్బెండ్ కోసం ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 33, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బటర్ఫ్లైస్ రక్తం పీల్చడాన్ని ఇష్టపడతాయి. అలానే బటర్ఫ్లైస్ మనుషులకి హాని కలిగించు. బటర్ఫ్లైస్ కి ముళ్ళు లాంటివి ఉండవు కాబట్టి మనుషుల మీద వాలి ఆ ముళ్ళతో గుచ్చి రక్తాన్ని తాగలేవు. కానీ ఎక్కడైనా రక్తం గనక కనిపిస్తే వెంటనే వాటి మీద వాలి ఆ రక్తాన్ని సక్ చేస్తాయి. ఎందుకంటే బటర్ఫ్లైస్ కి రక్తం తాగడం అంటే చాలా ఇష్టం. దాని కారణంగానే అవి ఎక్కువగా డెడ్ యానిమల్స్ చుట్టుపక్కలే ఎగురుతూ కనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 34, కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు వాళ్ళ ముఖంలో వయసు అనేది అస్సలు కనిపించదు. హాలీవుడ్ యాక్టర్ అయిన టామ్ క్రూజ్ ని చాలా మంది నియానోమార్ఫిక్ అని పిలుస్తారు. అంటే ఎవరైతే వయసు ఎక్కువగా ఉండి తక్కువ వయసుగా కనిపిస్తారో వారిని నియానోమార్ఫిక్ అంటారు. టామ్ క్రూజ్ కి ఇప్పటికి 61 సంవత్సరాలు, కానీ ఇప్పటికీ అతను 30 ఏళ్ల వయసు ఉన్నవాళ్ళనే కనిపిస్తాడు. ఇప్పటి వరకు అతని యొక్క బాడీ మీద ఒక్క సర్జరీ కూడా చేసుకోలేదు. హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల, అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అతను అంత హెల్దీగా మరియు యవ్వనంగా కనబడుతున్నాడు. అలానే ఇండియన్ యాక్టర్ అయిన హృతిక్ రోషన్ లో వయసే కనబడదు. అలాగే ఐకానిక్ స్టార్ అయిన అనిల్ కపూర్ కూడా 60 ఏళ్లు దాటినా గానీ అతని యొక్క ముఖంలో వయసు అనేది కనపడదు. మరి మీకు తెలిసిన యాక్టర్స్ లో ఎవరికి వయసు కనపడదో మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 34, ప్రపంచంలో మొట్టమొదటి ఫీమేల్ వరల్డ్ కప్ ఎప్పుడు జరిగిందో మీకు తెలుసా? అది 1973 జరిగింది. అంటే మేల్ వరల్డ్ కప్ జరిగిన మ్యాచ్ కంటే 2 ఏళ్ల ముందే ఫీమేల్ వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. అంటే మగవారి కంటే ఆడవారి క్రికెటే ముందుగా స్టార్ట్ అయింది. మొట్టమొదటి మేల్ వరల్డ్ కప్ 1975 జరిగింది. మెన్స్ కంటే ఉమెన్స్ వరల్డ్ కప్ ముందు జరిగినా గానీ మెన్స్ తో కంపేర్ చేస్తే ఉమెన్స్ క్రికెట్ ని చాలా తక్కువ మంది చూస్తారు. ఉమెన్ క్రికెట్ ని ఎక్కువగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్న వారే చూస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 35, స్టేడియం లో ఒక మంచి ప్లేస్ వెతుక్కోవాలంటే ఎక్కడో తెలుసా? ఒక్కసారి ఇక్కడ కనపడుతున్న వ్యక్తిని చూడండి. ఇతను కాలేజ్ ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్లాడు, కానీ దురదృష్టవశాతం ఇతనికి చాలా బ్యాడ్ సీట్ లభించింది. అతని సీట్ ముందు ఒక పిల్లర్ ఉంది. ఆ పిల్లర్ కారణంగా అతని యొక్క వ్యూ మొత్తం అబ్స్ట్రాక్ట్ అయింది. ఆ తర్వాత మేనేజ్మెంట్ ని అడిగి ఇతను సీటు మార్పించుకుని ఉండొచ్చు, కానీ ఇతని యొక్క లక్ ఎంత బ్యాడ్ గా ఉందో మీరే ఊహించొచ్చు. కానీ ఇక్కడ వస్తున్న డౌట్ ఏంటంటే, ఇంత పెద్ద పిల్లర్లు స్టేడియం మధ్యన ఎందుకు పెడతారు అని. ఫ్యాక్ట్ నెంబర్ 36, ఒకవేళ మీరు దుబాయ్ వెళ్లి అక్కడ ఒక బార్ లో మందు కొనుక్కొని అందులో 2 ఐస్ ముక్కలు వేసుకున్నారనుకోండి, ఆ ఐస్ నిజానికి దుబాయ్ లో తయారవుతుంది. ఆ ఐస్ ముక్కలను కూడా దుబాయ్ బయట దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. దుబాయ్ ఐస్ ని గ్రీన్లాండ్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే దుబాయ్ లో మీరు నార్మల్ సరుకు కొనుక్కున్నా గానీ దాంట్లో వేసుకునే ఐస్ ముక్కలు మాత్రం దుబాయ్ నుండి ఇంపోర్ట్ అయి వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 37, ఇప్పుడు మనలో ప్రతి ఒక్క చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. కానీ ఆ స్మార్ట్ ఫోన్ మన యొక్క చేతిలోకి రావడానికి కారణం ముందుగా ఎలా జరిగిందో తెలుసా? ఒక చిన్న పిల్లవాడి హోంవర్క్ వల్ల ఈ స్మార్ట్ ఫోన్లు అనేవి మన యొక్క చేతిలోకి వచ్చాయి. ఆ పిల్లవాడికి చదువు మీద గానీ హోంవర్క్ మీద గానీ ఇంట్రెస్ట్ లేకపోయిన ఉంటే ఈ రోజున ఈ స్మార్ట్ ఫోన్స్ అనేవి మన చేతిలో ఉండేవే కాదు. నేడు 100,000 కోట్ల మొబైల్ ఇండస్ట్రీ మొత్తం ఆ పిల్లవాడు హోంవర్క్ కారణంగానే ఈ ప్రపంచానికి పరిచయం అయిందంటే ఏమాత్రం సందేహ పడక్కర్లేదు. మరి ఆ పిల్లవాడి పేరెంట్ తెలుసా? అలెగ్జాండర్ గ్రహం బెల్. అతనికి చిన్ననాటి నుండే సౌండ్ మెకానిజం మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇతను 11 ఏళ్ల వయసులోనే వీట్ క్లీన్ చేసే ఒక మిషన్ ని కనిపెట్టాడు. ఆ తర్వాత అతను తన యొక్క తండ్రిలానే మూగా చెవిటి పిల్లలకి టీచర్ గా పనిచేశాడు. ఆ తర్వాత స్పీచ్ ని ఎలక్ట్రిసిటీ ద్వారా కన్వర్ట్ చేయాలనుకున్నాడు. దాని కారణంగా అతని యొక్క అసిస్టెంట్ థామస్ ఫాట్సన్ తో అతను చాలా కాలం పనిచేశాడు. దాని ఫలితమే 1876 March 12 తన యొక్క అసిస్టెంట్ తో ఒక రూమ్ లో కూర్చొని మరొక రూమ్ లో ఆ ఫోన్ కనెక్షన్ ద్వారా మాట్లాడాడు. ఆ ఫోన్ లో ఫస్ట్ టైం అతను మాట్లాడిన మాట ఏంటంటే, మిస్టర్ వాట్సన్ కమ్ హియర్ ఐ నీడ్ యూ. ఆ తర్వాత వెంటనే ఆ ప్రొడక్ట్ యొక్క పేటెంట్స్ ని అతను కొనేశాడు. అంతేకాకుండా ఆ పేటెంట్ ఇప్పటి వరకు ఉన్న అత్యంత ఖరీదైన పేటెంట్ గా చెప్పుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 38, సౌరవ్ జోషి ఇండియాలోనే అతిపెద్ద బ్లాగర్ గా చెప్పుకుంటారు. సౌరవ్ జోషి ఫేమస్ అయిన తర్వాత అతను అనేక బ్రాండ్స్ ని ప్రమోట్ చేశాడు. అంతేకాకుండా సొంతంగా అతనికి చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ముందుగా అతను ఒక టీ షర్ట్ బ్రాండ్ ని స్టార్ట్ చేశాడు, కానీ కొన్ని కారణాల వల్ల అతను ఆ బ్రాండ్ ని ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కునాలి .in అనే పేరుతో ఒక వెబ్సైట్ ని లాంచ్ చేశాడు. అందులో చిన్నపిల్లల కోసం అతను టాయ్స్ మరియు బుక్స్ ని అమ్మేవాడు. ఆ వెబ్సైట్ లో ఒక రోబోటిక్ హ్యాండ్ కూడా ఉంటుంది. కావాలనుకుంటే ఆ రోబోటిక్ హ్యాండ్ ని కునాలి .in లో వెళ్లి మీరు కొనుక్కోవచ్చు కూడా. నెక్స్ట్ ఏషియాలోనే అతిపెద్ద యూట్యూబర్ అయిన క్యారీ మినాటి బ్రాండ్. నిజానికి క్యారీ మినాటి ఆ కంపెనీ యొక్క బ్రాండ్ ఓనర్ కాదు, కానీ ఆ కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నాడు. దాని పేరే ఆర్టిక్ ఫాక్స్. టీవీలో దాని యొక్క యాడ్స్ కూడా మీరు చూసే ఉంటారు. ఆ యాడ్స్ లో క్యారీ మినాటి యాక్ట్ చేస్తూ కనిపిస్తాడు. ఎక్కువగా ఆ కంపెనీ బ్యాక్ ప్యాక్స్ ని తయారు చేస్తుంది. ఆ బ్యాగ్స్ యొక్క క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఏషియాలోనే పెద్ద యూట్యూబర్ బ్రాండ్ గురించి చూసాం, కానీ ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద యూట్యూబర్ యొక్క బ్రాండ్ ని తెలుసుకుందాం. ఆ బ్రాండ్ కి జనాలు పిచ్చెక్కిపోతారు కూడా. అదే మిస్టర్ బీస్ట్.
మిస్టర్ బీస్ట్ చాలా తెలివైన వ్యక్తి. అతను ముందుగా ఒక మెర్చెండైజ్ ని స్టార్ట్ చేశాడు. అలా బీస్ట్ బర్గర్ ని స్టార్ట్ చేశాడు. కానీ స్టార్టింగ్ లో అతను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత మిస్టర్ బీస్ట్ పేరుతో కొన్ని చాక్లెట్స్ ని లాంచ్ చేశాడు. ఆ చాక్లెట్స్ ఇప్పుడు ఇండియాలో అవైలబుల్ గా లేదు, కానీ బయట దేశంలో మిస్టర్ బీస్ట్ చాక్లెట్స్ చాలా ఫేమస్ గా కొనుక్కొని తింటూ ఉంటారు. చూసారు కదా మీరు ఇదివరకు ఎప్పుడు చూడటువంటి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి. మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చేటట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.